very big good afternoon to one and all. Mpoyawa Road Safety Week Vichesana Mukhya Atithulu Mana Home Minister Mohammad Ali Gariki E. Karikraman Organization Rajakonda Commissioner Mahesh Bhagat Gariki Vichesana Krishna Prasad Gariki Jitendra Gariki మరి ఎంతోమంది ముఖ్య అతిథులకు ఇంత ఓపిక్గా ఇక్కడికి వచ్చి కూర్చున్న మీ అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ మీ అందరికీ రోడ్ సేఫ్టీ అంటే ఏంటో తెలుసా? తెలుసా అండి రోడ్ సేఫ్టీ అంటే ఏంటో తెలుసా? తెలిస్తే చేతులు ఎత్తండి. అందరికీ తెలుసు ట్రాఫిక్ రూల్స్ అందరికీ తెలుసా లేదా? ఎస్. తెలిసినప్పుడు మనం ఎందుకు ఫాలో కాకూడదు? ఫాలో అయితే మంచిది. కేవలం నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పడానికి ఒకే ఒక కారణం అండి, మీకు ఇవన్నీ తెలియవని కాదు, అందరికీ అన్నీ తెలుసు. అందరికీ తెలుసు కారు ఫాస్ట్గా నడపకూడదు, బైక్ ఫాస్ట్గా నడపకూడదు, హెల్మెట్ వేసుకొని వెళ్ళాలని అందరికీ తెలుసు, సీట్ బెల్ట్ వేసుకొని వెళ్ళాలని అందరికీ తెలుసు, రాంగ్ రూట్లో వెళ్ళకూడదని తెలుసు, మద్యపానం చేసి డ్రైవింగ్ చేయకూడదనే తెలుసు. కానీ ఇవన్నీ మనం పాటించాం ఎందుకు? అ స్మాల్ సార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్, చిన్నపాటి నెగ్లిజెన్స్. పర్లేదులే ఈసారికి ఎస్కేప్ అయిపోదాం, ఏముందిలే ఈసారికి మనం ఎవరు చూడరేమో, మనకేం కాదు కదా అని ఒక చిన్న నెగ్లిజెన్స్ అండి. దయచేసి ఈ నెగ్లిజెన్స్ పెట్టుకోవద్దు. మన తప్పు లేకపోయినా ఎదుటివారి తప్పు వల్ల అయినా మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుద్ది. మీకు ఎఫెక్ట్ అవుతాం కాదండి, మీ మీద ఎంతో ప్రేమలు ఎంతో ఆశలు పెట్టుకున్న మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. రోడ్ యాక్సిడెంట్లో మా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు. 2014లో మా అన్నయ్య గారు చనిపోవడం జరిగింది రోడ్ యాక్సిడెంట్లో. అదే రోడ్ యాక్సిడెంట్లో 2018లో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఇక్కడికి నేను ముఖ్యంగా రావడానికి కారణం వాళ్ళని స్మరించుకుంటూ మీరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తారు అని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. మనకి ఏమంత తొందర ఉందండి? మన ప్రాణం కంటే ముఖ్యమైన ఏదైనా ఉందా చెప్పండి? మన ప్రాణం కంటే ముఖ్యమైనది ఏమైనా ఉందా? సినిమాలు కావు ఏమీ కావండి, మన ప్రాణం మనకు ముఖ్యం. కాబట్టి మనం 10 నిమిషాలు లేట్ వెళ్ళినంత మాత్రం అక్కడ ఏమీ జరగదు, కొంపలు మునిగిపోవు, కొంపలు ఆరిపోవు. కాబట్టి జాగ్రత్తగా రోడ్డు ప్రయాణం చేయండి, సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. ఇందాక మన విజువల్స్ చూశారు మీరు, హెల్మెట్ పెట్టుకుంటే ఎంత సేఫ్గా ఉంటుంది అని. కాబట్టి మీరందరూ ఈ రూల్స్ అన్ని పాటించండి, దయచేసి పాటించండి. దిస్ ఇస్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. మన కోసం, మన ఇంట్లో మన అమ్మ నాన్న అన్నాదమ్ములు భార్యాపిల్లలు వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ప్లీజ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఒక్కసారి ఒక్క క్షణం, ఇందాక మనం ఓట్ తీసుకున్నప్పుడు 2 నిమిషాలు ఉంచున్నామే, ఒక్క క్షణం ఆలోచిస్తే చాలండి, వీ విల్ బి సేఫ్. రాంగ్ రూట్లో వెళ్ళటం ఎందుకు? ముందుకెళ్తే యూటర్న్ ఉంది కదా, యూటర్న్ తీసుకోండి. తప్పే ఉంది, ఓ 5 నిమిషాలు లేట్కి వెళ్తాం ఆఫీస్కి, పెడెస్ట్రియన్స్ క్రాసింగ్ ఉంటుంది. పోలీస్ వాళ్ళంత సీరియస్గా పెడెస్ట్రియన్స్ క్రాసింగ్ పెట్టినప్పుడు మధ్యలో నుంచి ఎందుకు వెళ్ళిపోతాం? హైవే బ్రిడ్జెస్ ఉన్నాయి మనకి, దాని మీద వెళ్తే సరిపోద్ది కదా. సో ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అండ్ ఎస్పెషల్లీ ఆన్ ద రోడ్, ఒక్క క్షణం ఆలోచించండి. అండ్ డెఫినెట్లీ యూ విల్ గో టు ద సేఫెస్ట్ ప్లేస్ అండ్ ఇన్ అ వెరీ సేఫ్ ప్లేస్ అండ్ ఇన్ అ వెరీ సేఫ్ వే. ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రాజకొండ పోలీస్ డిపార్ట్మెంట్కి నా థ్యాంక్స్ అండి. ఇట్ హెస్ బీన్ అ వండర్ఫుల్ థింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ అ బిగ్ అప్లాస్ టు యూ అండ్ అందరూ చప్పట్లు కొట్టాలి ఇలాంటి కార్యక్రమం చేసిన రాజకొండ పోలీస్ వాళ్ళకి. పోలీస్ వాళ్ళు అంటే అండి మామూలు వాళ్ళు కాదండి, కానిస్టేబుల్ నుంచి ద హైయెస్ట్ పోస్ట్ డీజీపీ దాకా మన సేఫ్టీ గురించి ఆలోచించేవాళ్ళు. మనం రోడ్డు మీద వెళ్ళిపోతుంటాం, చాలాసార్లు చూస్తుంటాం,
కానిస్టేబుల్ కూర్చొని మన సేఫ్టీ కోసం స్టాప్ గో అంటూ ఉంటారు. వాళ్ళకి ఎండ వాన అనే సంబంధం లేదు, రేయి పగల లేదు, పొల్యూషన్ ఉందా లేదా ఇదేమీ పట్టించుకోకుండా మన సేఫ్టీ కోసం వాళ్ళు ఇంత కష్టపడుతుంటే ఒక్క క్షణం మనం ఆలోచించి సేఫ్ గా ప్రయాణం చేయలేమా? సో ఇది ఇంకొకసారి మీరు ఆలోచించాలి. అండ్ వీ హ్యావ్ టు ఒబే ద ట్రాఫిక్ రూల్స్ అండ్ రోడ్ సేఫ్టీ పాటించాలని కోరుకుంటాను. అండ్ ఐ వాంట్ టు గివ్ అ వెరీ వెరీ బిగ్ సెల్యూట్ టు ద హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద హోల్ కంట్రీ. సెల్యూట్ టు ఆల్. పోలీస్ వాళ్ళు లేకపోయింటే మన సేఫ్టీ ఉండేది కాదండి. దే ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ వర్క్ ఫర్ అస్. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇంతమంది యంగ్స్టర్స్ వచ్చారు, స్కూల్లో మానేసి ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఐ వుడ్ లైక్ టు గివ్ అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద స్కూల్ మేనేజ్మెంట్ హూ హెస్ బాట్ యూ హియర్. ప్రతి స్కూల్ మేనేజ్మెంట్కి అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ప్లీజ్ చప్పట్లు పట్టాలి మీరు, ఎందుకంటే స్కూల్ హాలిడే ఇచ్చేసి అందరూ సినిమాకి వెళ్దాం ఇదో చూస్తారు. బట్ ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ నా సెల్యూట్ అండి. సో టైం అయిపోయింది, అందరూ వెళ్ళిపోవాలనుకుంటారు, మన హోంమంత్రి గారు మాట్లాడాలి కాబట్టి. వన్స్ అగైన్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ ఒబే ఆల్ ద ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. జై హింద్. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జువేరియా. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.